పాటులో ఉన్న వెబ్ సిరీస్ ద ఫ్రీలాన్సర్. ఈ సిరీస్ లో మొత్తము 7 ఎపిసోడ్ల దాకా ఉన్నాయి. ఈ సిరీస్ మొత్తము థ్రిల్లర్ యాక్షన్ గా రన్ అవుతుంది. ఈ సిరీస్ స్టార్టింగ్ లో అంతగా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు, కానీ రాను రాను కొన్ని ఎపిసోడ్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీని ఈ సిరీస్ అయితే మనకు కలగజేయడం జరుగుతుంది. హీరోగా మోహిత్ చేశాడు. ఈ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే ఒక పెళ్ళైన జంట ఉంటుంది. వీళ్ళు సిరియాకి వెళ్తారు. ఆ అమ్మాయి పేరు ఆలియా. ఈ అమ్మాయి అయితే ఆ సిరియాలో చిక్కుకుపోతుంది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మారణ హోమాన్ని అయితే సృష్టిస్తూ ఉంటారు. సో కనిపించిన వారిని అందరినీ కూడా ఈ ఉగ్రవాదులు అయితే చంపేస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్ లోనే ఈ అమ్మాయి అయితే చిక్కుకుపోతుంది. ఇక ఈ అమ్మాయిని రక్షించడానికి హీరో తన టీంతో సిరియాకి వెళ్తాడు. ఇక హీరో ఆ అమ్మాయిని ఆ ఉగ్రవాదుల నుండి ఎలా రక్షిస్తాడు, అసలు రక్షిస్తాడా లేదా, ఇంతకీ ఆ అమ్మాయి సిరియా ఎలా వెళుతుంది, అక్కడ ఎలా చిక్కుకుపోతుంది, ఆ అమ్మాయిని మన హీరో ఎలా రక్షిస్తాడు, ఆ ఉగ్రవాదుల్ని ఎలా అంతం చేస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సిరీస్ని అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడాల్సిందే. ఇక ఈ సిరీస్లో ఆ సిరియాలో జరిగే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మెయిన్గా సిరియాలో ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఎంత క్రూరత్వంగా ఉంటారో ఈ సిరీస్ లో అయితే చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. అలాగే ఆ అమ్మాయికి సంబంధించిన సీన్స్ థ్రిల్లర్ గా రన్ అవుతుంది. కొన్ని సీన్స్ అయితే కొంచెం ఆ అమ్మాయికి సంబంధించిన ఎమోషనల్ గా కూడా ఉంటుంది. హీరోగా నటించిన వ్యక్తి తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆ హీరో ఆ అమ్మాయిని రక్షించేందుకు చేసే ప్లాన్స్ కానీ కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉగ్రవాదులకి హీరో టీమ్ కు మధ్య జరిగే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ కొంచెం థ్రిల్లర్ గా కూడా రన్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా ఈ సిరీస్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడవచ్చు. మెయిన్ గా ఈ సిరీస్ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ రాను రాను మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ సిరియాలో జరిగే ప్రతి ఒక్క సీన్ అయితే బాగా డిజైన్ అయితే చేయడం జరిగింది. స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా పర్వాలేదు. సో ఒక్కసారి అయితే తప్పకుండా ఈ సిరీస్ ను మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.